नमस्ते वेलकम टू एएसएन न्यूज़ रैतुल पंटन पंडिंचुकुनेंदुकु प्रति एकरानिकी सागुनीरु अंदे विधंगा पालिवंतुगा कृषि चेस्तारनी अदंकी ब्रांच केनालकु नीरु विडुदल चेयमनि इटीवल जिल्ला कलेक्टर्नु कलिसि कोरारनी प्रस्तुतं भवनासि चेरुवु निंडडंतो वरि सागुकु नीरु विडुदल चेस्तुन्नारनी वैएसआरसीपी पार्टी अदंकी नियोजकवर्ग इंचार्ज बाचन कृष्ण चैतन्य अन्नारु प्रमुख पुण्यक्षेत्रमैन चंद्रकोंड भवनासि चेरुवु किंद उन्न हैलेवल पंट कालुवकु గురువారం బాచన కృష్ణ చైతన్య జ్యోతి హనుమంతరావు నాగేశ్వరరావు చౌదరి బాబు పలువురు కలిసి షటరెత్తు సాగుకు నీరు విడుదల చేశారు. ముందుగా పూజా కార్యక్రమాలు జరిపి షటరెత్తారు. భవనాసి హై లెవెల్ లో లెవెల్ కాలువ కింద ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయో ఇరిగేషన్ శాఖ ఏఈని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కృష్ణ చైతన్య మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వర్షాలు భారీ స్థాయిలో పడుతున్నాయని డ్యాంలన్నీ పూర్తి స్థాయిలో నిండడంతో రైతులు సాగర్ కాలువల కింద వరి పంటలు సాగు చేసుకుంటున్నారని సాగర్ డ్యాం నిండడంతో అద్దంకి బ్రాంచ్ కెనాల్కు నీరు విడుదల చేయించమని కలెక్టర్ను కలిసి కోరడం జరిగిందన్నారు. భవనాసి చెరువును రిజర్వాయర్గా మార్చేందుకు ప్రతిపాదన పంపించారని కృష్ణ చైతన్య తెలిపారు. ప్రస్తుతం భవనాసి చెరువులో పుష్కలంగా నీరు ఉండడంతో వరి సాగు చేసుకునేందుకు హైలెవెల్ కాలువకు నీటిని విడుదల చేశారని సుమారు 2000 ఎకరాల్లో వరి పంటలు పండించుకునేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని కృష్ణ చైతన్య పేర్కొన్నారు. ఈరోజు మనం భవనాసి చెరువు నుంచి దాదాపు 2000 ఎకరాలకి ఆయకట్టుకి మనం నీరు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం నుంచి మనం కలెక్టర్ గారు గతంలో 6 పంటలకే అని చెప్పారు. కానీ నీరు పుష్కలంగా ఉండే చోట రైతులు మాగాని కూడా వాళ్ళు వెసులుబాటు ఉంటే వేసుకోవచ్చు. సో ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజుని కాడి నుంచి కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయి. సో ఆ భగవంతుడి దయ వల్ల మనకి పోయిన సంవత్సరం కానివ్వండి ఈ సంవత్సరం కూడా విపరీతంగా వర్షాలు పడటం వల్ల నిజంగా రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుంది. అదేవిధంగా ఈ భవనాసి రిజర్వేయర్గా చేయాలనే ప్రతిపాదన కూడా సిద్ధం చేస్తున్నారు. గతంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర టైంలో మనం అద్దెంకి వచ్చినప్పుడు కూడా ఆయన వాగ్దానం చేయడం జరిగింది. సో తప్పకుండా ఇది ఈ 3-3.5 ఏళ్ళలో దీన్ని రిజర్వాయర్ పనులు మొదలు పెడతామని కూడా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఓం పితృభ్రంతాయ నమః, ఓం మరప్రదాయ నమః, ఓం జితగ్రోధాయ నమః, ఓం జితామిత్రాయ నమః. వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ఆదేశాల మేరకు అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో కోవిడ్-19 ని దృష్టిలో పెట్టుకొని కోవిడ్-19 ట్రూనాట్ ల్యాబ్ ను ఏర్పాటు చేయగా డాక్టర్ విజయేంద్ర, నాగభూషణ్, కమలాకర్ కలిసి గురువారం ప్రారంభించారు. ట్రూనాట్ ల్యాబ్ లో కరోనా పరీక్ష ఫలితాల కోసం ఏ విధంగా రిపోర్ట్ వస్తుందో ల్యాబ్ టెక్నీషియన్ నార్నే రమేష్ వైద్యులకు సూచించారు. ఒక్కొక్క టెస్ట్ కు సంబంధించి రిపోర్ట్ వచ్చేందుకు సుమారు 2 గంటల సమయం పడుతుందని ఎల్టీ వైద్యులకు వివరించారు. రోజుకి 10 మందికి సంబంధించిన రిపోర్ట్ మాత్రమే వస్తుందని, అంతకు మించి రిపోర్టులు రావని ఎల్టీ చెప్పారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయేంద్ర మాట్లాడుతూ కరోనా వైరస్ అనేది విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో 3 రకాల టెస్టులు చేస్తున్నారని, వాటికి సంబంధించిన రిపోర్టులు ఒంగోలు నుంచి వచ్చేసరికి కాస్త సమయం పడుతున్న తరుణంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలోనే కోవిడ్-19 ట్రూనాట్ ల్యాబ్ను గురువారం ప్రారంభించడం జరిగిందన్నారు. అద్దంకి నియోజకవర్గంలో ఎక్కడైనా కరోనా టెస్టులు చేసినా అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న కోవిడ్-19 ట్రూనాట్ ల్యాబ్కు చేరుతాయని, తర్వాత రిపోర్టు పిహెచ్సిలకు పంపిస్తారన్నారు. గతంలో ఒంగోలు, చీరాల, కందుకూరులో మాత్రమే ఈ ల్యాబ్ ఉందని, వైద్యశాఖ అధికారులు అద్దంకి పిహెచ్సిలో కోవిడ్-19 ట్రూనాట్ ల్యాబ్ను ఏర్పాటు చేయడం జరిగిందని, బీఆర్డీఎల్ ల్యాబ్ ఒంగోలులో ఉందని, ట్రూనాట్ ల్యాబ్ మాత్రమే అద్దంకిలో ఏర్పాటు చేస్తారని విజయేంద్ర తెలిపారు. రోజుకి 10 మందికి సంబంధించిన రిపోర్టులు మాత్రమే వస్తాయని, ఒక మిషన్ ఉన్నందున రిపోర్టులు తక్కువ శాతంలో వస్తాయన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యమైన విషయం ఏంటంటే మన అద్దంకి నియోజకవర్గ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి. ముఖ్యంగా ఇంతకుముందు మన కరోనా-19 వైరస్ అనేది చాలా వేగంగా వ్యాప్తి చెందుతూ ఉంది. అందులో భాగంగా ఫస్ట్ నుంచి కూడా
మూడు రకమైన టెస్టులు చేయటం జరుగుతుంది. అందులో బీఆర్డీఎల్ ఒకటి, ట్రూనాట్ ఒకటి, ఇంకోటి ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ కిట్స్. సో ఇప్పుడు మన అద్దంకి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు ట్రూనాట్ ల్యాబ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఇంతకుముందు ఒంగోలు చీరాల కందుకూరులో మాత్రమే మార్కాపురం అక్కడ చేసేవాళ్ళు. ఇప్పుడు డీసెంట్రలైజ్ చేసి ప్రతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఒక ల్యాబ్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అద్దంకిలో ట్రూనాట్ ల్యాబ్ ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఒక మిషన్ తోటి స్టార్ట్ చేయడం జరిగింది. దీని పని కెపాసిటీ వచ్చి రోజుకు ఒక 7 నుంచి 10 టెస్టులు చేసి రిజల్ట్ ఇవ్వగలిగే శక్తి దీనికి ఉంది. సో అద్దంకి నియోజకవర్గంలో సుమారు 5 మండలాలు ఉన్నాయి. 5 మండలాల్లో ఫీల్డ్ లెవెల్లో తీసినటువంటి శాంపిల్స్ ఇక్కడికి రావటం జరుగుతుంది. ఆ శాంపిల్స్ని టెస్ట్ చేసి ఇంతకుముందైతే ఒంగోలుకు పంపించేవాళ్ళం మనం. అట్లా కాకుండా ఈ రీజన్ ఈ అద్దంకి నియోజకవర్గంలో ఆ శాంపిల్స్ అన్ని మన సామాజిక ఆరోగ్య కేంద్రం అద్దంకి తీసుకొచ్చి ఇక్కడ ల్యాబ్లో టెస్ట్ చేసి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ట్రూనాట్ టెస్ట్ ల్యాబ్ అన్నమాట. సో విఆర్డీలు అవి యథాతథంగా రిమ్స్ ఒంగోలులోనే ఉంటుంది. మిగతా ర్యాపిడ్ టెస్ట్ అనేది ఆన్ ది స్పాట్ మనకి రిజల్ట్ వస్తుంది. సో ప్రతి పిఎస్సీ డాక్టర్స్ మనకు ఉన్నటువంటి 7 పిఎస్సీ డాక్టర్స్ అందరూ కూడా ఆ శాంపిల్స్ అన్నీ ఇక్కడికే పంపించడం జరుగుతుంది. ఆ రిజల్ట్లు ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. ఇంత ముందులాగా ఒంగోలులో కాకుండా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇది డీసెంట్రలైజ్ చేయడం జరిగింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింగరకొండ శ్రీ ప్రజ్ఞానంద స్వామి దేవస్థానంలో గురువారం పౌర్ణమి సందర్భంగా లక్షతమలపాకుల పూజ ఎంతో వైభవంగా జరిగింది. ముందుగా ప్రసన్నానీయ స్వామివారికి నిత్యం జరిగే పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తుల సహాయ సహకారంతో మరియు దాతల సహకారంతో విశేషంగా లక్షతమలపాకుల పూజను జరిపారు. లక్షతమలపాకుల పూజలో దాతలు కూర్చొని పూజలు చేశారు. లక్షతమలపాకుల పూజ అనంతరం స్వామివారికి హారతి ఇచ్చి భక్తులకు తీర్థ ప్రసాదములు అందజేశారు. దేవస్థానం వేద పండితులు బంగళ హరిశంకర అవధాని పర్యవేక్షణలో లక్షతమలపాకుల పూజ జరిగింది. ప్రసన్నానీయ స్వామివారిని తమలపాకులతో ప్రత్యేకంగా అలంకరణ చేసి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా అవధాని మాట్లాడుతూ ప్రసన్నానీయ స్వామి దేవస్థానంలో అధికారుల ఆదేశాల మేరకు గత 14 నెలల నుంచి ప్రతి నెల పౌర్ణమి రోజున స్వామివారికి లక్షతమలపాకుల పూజ, అమావాస్య రోజున కదలీ ఫలార్చన నిర్వహిస్తున్నారని, గురువారం పౌర్ణమి కావడంతో దాతల సహాయ సహకారంతో లక్షతమలపాకుల పూజ చేస్తున్నారని, అమావాస్య రోజున 10,000 అరటి పండ్లతో కదలీ ఫలార్చన జరుగుతుందని, భక్తులు ఎవరైనా కదలీ ఫలార్చనలో మరియు లక్షతమలపాకుల పూజలో పాల్గొనాలని అనుకుంటే ముందుగా దేవస్థానం ఆవరణలో ఉన్న కార్యాలయంలో సంప్రదించి పేర్లు నమోదు చేయించుకోవాలని అవధాని తెలియజేశారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆదేశాల ప్రకారం పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ప్రతి నెల పౌర్ణమికి జరిగే ఈ లక్ష నాగవల్లి దళ పూజ, లక్షతమలపాకుల పూజ, ఉభనగుల గోత్రం రామచంద్రులు దాంగకోటేశ్వరరావు గారి దంపతులు వారి కుమారులు కలిసి ఈ రోజున నాగవల్లి దళాలు సమర్పించారు. ఈ కార్యక్రమం 14 నెలల నుంచి కార్యక్రమం ప్రారంభమైనది. తర్వాత రేపు అరటిపళ్ళ పూజ అధిక ఆశ్వీజ బహుళ అమావాస్య రోజు జరుగుతుంది. ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా భక్తుల సహకారంతో మా దేవస్థానం అధికారుల ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొని 50 మంది భక్తులు 11:30 కల్లా 11:30 కల్లా కార్యక్రమం పూర్తవుతుంది. స్వామివారి తీర్థప్రసాదములు పూజ చేసిన ఆకులు 50 మంది భక్తులకు మా అర్చక స్వాములు ఇస్తారు. ప్రసాదంగా భావించి స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. మంగళం శ్రీ హనుమతే.
नमस्कारोमि श्रीमद् रमारमण गोविंदो हरि नमः पार्वती पतये हर हर महादेव కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక బిల్లు నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గత 3 రోజుల నుంచి జరుగుతున్న నిరసన దీక్షలు గురువారంతో ముగిశాయి. ముగింపు దీక్షలో సిపిఐ సిపిఎం పార్టీల నాయకులు కూర్చోగా గంగయ్య రాయని వినోద్ కేఎల్డి ప్రసాద్ దంగిరాల వెంకటేశ్వర్లు కలిసి ప్రారంభించారు. జరిగిన నిరసన దీక్షలో సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి గంగయ్య మాట్లాడుతూ కష్టపడి పంటలు పండించుకుంటున్న రైతులను దగ్గర చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నూతన వ్యవసాయ బిల్లులను అమలులోకి చేస్తున్నారని ఈ మూడు బిల్లులు రైతాంగం కోసం కాదని కార్పొరేట్ సంస్థల కోసం అన్నారు. రైతులు కష్టపడి పండించుకున్న పంటలు గిట్టుబాటు ధరలకు అమ్ముకోవాలంటే తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించకుండా నూతన వ్యవసాయ విధానం బిల్లును అమలు చేసి రైతాంగాన్ని నష్టపరిచే పనులు చేస్తున్నారని గంగయ్య మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను దేశవ్యాప్తంగా రైతులు వివిధ రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నా కేంద్ర ప్రభుత్వంలో ఎటువంటి మార్పు రాలేదన్నారు. బిల్లులకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రి తన పదవికి రాజీనామా చేయడం జరిగిందన్నారు. మోడీ ప్రవేశపెట్టిన బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు గత 3 రోజుల నుంచి నిరసన దీక్షలు చేస్తున్నారని ఇంతటితో ముగించలేదని బిల్లును వెనక్కి తీసుకునే వరకు వామపక్ష పార్టీలు ఆందోళనలు చేస్తూనే ఉంటారని గంగయ్య హెచ్చరించారు. రైతులకు వచ్చినటువంటి ఇబ్బంది లేదు, ఇది చాలా మంచి చట్టం, రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చు ఎక్కడైనా కొనవచ్చు, అందుకని రైతులకు చేర్చగా ఈ చట్టాన్ని తీసుకొచ్చాము. దీన్ని రైతులకి మంచి అనుబంధంగా రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పేసి పైకి చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ చట్టంలో ఉన్నటువంటి అంశాలు మనం పరిశీలన చేస్తే రైతు ఎక్కడైనా ఇక్కడ ఉన్న రైతు తీసుకెళ్లే బాంబేలోనో ఢిల్లీలోనో లేకపోతే చెన్నైలోనో ఇక్కడ పండించిన పంటని అమ్ముకునే అవకాశం ఉందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. గ్రామాల్లో ఉన్నటువంటి దళారులు అక్కడ ఉన్నటువంటి కొంతమంది గుప్త పెట్టుబడిదారులు అక్కడే ఉన్నటువంటి కనీసమైనటువంటి ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతుకు ధర కూడా ఇవ్వకుండా రైతులను మోసం చేసి వాళ్ళందరూ సిండికేట్ అయ్యి ఒకటే ఒక మాట మీద ఉండి ఒకే రేటుగా ఈరోజు గ్రామాల్లో రైతులు అక్కడ పంటలు కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఒక చూస్తున్నాం. అట్లాంటి చట్టాలుండి కనీసమైనటువంటి ధర కల్పించాలని చట్టాలు ఉన్నటువంటి అప్పుడే ఈ పరిస్థితి ఉంటే రేపు ఇవన్నీ లేని తర్వాత రైతులు ఎక్కడ పంటలు కొనేటువంటి వాళ్ళు ఏ రకంగా ఉంటే అని చెప్పేసి ఒకసారి అర్థం చేసుకోవాలి. కార్పొరేట్ శక్తులు ముందే పంటకు ధర నిర్ణయిస్తారు, ఒక పెట్టుబడిగా పెడుతుంటారు, ఆ ధర ఆ పంటని వాళ్ళు కార్పొరేట్ వర్క్లకి అమ్మాలి. వాళ్ళు కొన్నప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడు ధర తక్కువగా ఉంటే వచ్చి ఆ పంట తీసుకునే పరిస్థితి ఉంటుంది. అదే ధర ఎక్కువ కానీ మార్కెట్లో కాకుండా రైతుల దగ్గర ఉన్నప్పుడు ఉంటైతే వాళ్ళ పక్కకు కూడా రాకుండా ఆ పంటను కూడా సేకరించకుండా పోయే పరిస్థితి కూడా ఈ యొక్క చట్టంలో నిర్ణయించబడింది. అదేవిధంగా చట్టంలో ఎక్కడైనా కనీస మద్దతు ధర ప్రకటించినట్లయితే ఏమైనా ఉందంటే అది లేదు. అది లేకుండా ఎక్కడైనా రైతు అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు అనే ఒక దాన్ని అబద్ధ ప్రచారాన్ని తీసుకొచ్చి ఈరోజు రైతుల్ని నట్టేట ముంచే పరిస్థితి కాపరించింది. ఈ చట్టంగానే దేశంలో అమలయ్యే పని అయితే రైతులు ఇప్పటికే ఆత్మహత్య చేసుకొని చనిపోతా ఉన్నారు. మరింతమంది ఎక్కువగా ఆత్మహత్య చేసుకొని సరిపోయే పరిస్థితి ఉంటుంది. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు రైతులు పేదలు కార్మికులు అందరూ చట్టానికి వ్యతిరేకంగా రాబోయే కాలంలో పోట్లాడాలని పోరాడాలని చెప్పేసి మేము పాపక్షాల తరఫున తెలియజేస్తా ఉన్నాం. ఇది ఈ బిల్లులు ఈ చట్టాలు ఈ విధానాలు అనేటువంటి కేవలం రైతులకి సంబంధించినటువంటి అంశమే కాదు, ఈ దేశ ప్రజలందరికీ సంబంధించినటువంటి ఈ మాట ఎందుకు చూస్తున్నాం అంటే ఈరోజు రైతులు ఆహార ధాన్యాలు పండిస్తేనే దేశంలో అన్ని తరగతుల ప్రజలు ఆహారాన్ని కనగలుగుతారు. అందుకని ఈ బిల్లుల వల్ల దేశంలో ప్రజలకి ఆహార భద్రత కూడా ప్రమాదం వస్తుంది అని చెప్పేసి ఈరోజు అనేక మంది మేధావులు చూస్తున్నారు. ఎందుకంటే ఈ బిల్లుల్లో ఒక అంశం ఏంటంటే కార్పొరేట్ వ్యవసాయం చేయించాలి రైతుల చేత కంపెనీలు అని చెప్పేసి దానికి అవకాశం ఇస్తున్నారు. కార్పొరేట్ వ్యవసాయం అంటే ప్రధానంగా కార్పొరేట్ కంపెనీలు
వాళ్ళ వాణిజ్యానికి అవసరమైనటువంటి ఉత్పత్తులను మాత్రమే పండిస్తాయి। విదేశాల్లో ఏ ఉత్పత్తులకైతే డిమాండ్ ఉంటుందో దేశంలో ఏ ఉత్పత్తులకైతే డిమాండ్ ఉంటుందో వాటినే పండించమని చెప్పేసి రైతుల్ని ప్రోత్సహిస్తాయి। ఇవాళ మనం 140 కోట్ల సుమారుగా మన దేశంలో జనాభా చేరుకుంటుంది। ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్నాం। ఈ పాటికి ఆహార ధాన్యాలు పండించేటువంటి భూముల శాతం తగ్గిపోతా ఉంది। భూమి తరగదు। భూమి పాటికి పారిశ్రామిక అవసరాల పేరుతోటి సజ్జల పేరుతోటి ఉద్యానవనాల పేరుతోటి వరి పండించేటువంటి ధాన్యం కూడా ఎగుమతులకు అవసరమైనటువంటి చేపల చెరువులు రొయ్యల చెరువులు పేరుతోటి లక్షలాది ఎకరాలు డైవర్ట్ అయిపోయింది। ప్రజలు పెరుగుతున్నాం కానీ ఆహార ధాన్యాల ఉత్పత్తి మాత్రం పెరగట్లేదు। మంది त्रिपुरा मंडला चंद्र बोयपल्ली रमेश अने युवक की अद्दी पटना की चंद्र मंदा जोसफ् तन मित्र कल गुरु आर्थिक सहाय चार रमेश द्विचक्र वाहन हैदराबाद नीचे त्रिपुरा वस्तु मार्ग मध्य द्विचक्र वाहन अदक तप रमेश गायल वैद्यशाल चिकित्स पी इंटी चेरक आर्थिक इबंध पड़ती मंदा जोसफ् को वार मित्र सहकार आर्थिक सहाय चार जोसफ् मालात रमेश अने युवक हैदराबाद नीचे त्रिपुरा वस्तु జరిగిన ప్రమాదంలో బలమైన గాయాలై మంచానికి పరిమితమయ్యాడని ఈ విషయం వారికి తెలియడంతో పలువురిని కలిసి నగదు సేకరించి రమేష్ కుటుంబానికి అందజేశారని వైద్యశాలలో చికిత్స పొందుతున్న రమేష్ను కోవిడ్ కారణంగా వైద్యులు ఇంటికి పంపించారని అప్పటి నుంచి సరైన వైద్యం అందక వైద్యం చేయించుకునేందుకు ఆర్థికపరంగా ఇబ్బందులు పడుతున్నట్లు వారి దృష్టికి రాగా తన మిత్రులను కలిసి చెప్పడంతో వారు చలించి ఆర్థిక సహాయం చేయగా త్రిపురాంతకం గ్రామానికి వెళ్లి రమేష్ కుటుంబ సభ్యులకు అందజేశారని జోసెఫ్ తెలిపారు। त्रिपुरा मंडल वट्टिपाले वस्ती कॉलनी बोयलपल्ली रमेश अने 26 संवत्सराल वयस गल अबाई हैदराबाद बेलदर पंचेकटू तिरिगी वस्तुंडगा मार्ग मध्य एक्सीडेंट रेंडु काळ्ळु इरगटं तलकी गायालु ओल्लंता कूडा टोटल्गा अन्नी पार्ट्लु इरिगिपोयि लेवलेनि परिस्थिति मंचानिके परिमितं कनुक రికార్డ్ గాని డొక్కాడని పరిస్థితిలో భార్య ఇద్దరు పిల్లలు కనుక ఎవరైనా దాతలు సహృదయం కలిగి ఆర్థిక సహాయం చేస్తారని నేను మనవి చేస్తా ఉన్నా। మా వంతుగా మేము ఈ రోజు కొంత అమౌంట్ ని ఏదో మాకు వృద్ధాప్యతగా ఇచ్చాను। అట్లాగే ఈ వీడియో చూస్తున్న ఇంటర్న వాళ్ళు కూడా కొంతమంది అన్న కనీసం ఈ కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తారని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను। ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం। నమస్కారం।